Dear students, welcome to BrainWedge Academy YouTube channel and also welcome to Daily Current Affairs course in Telugu. This is presented by me. My name is Venkatlakshmi Narayana Kudumula. This class is on August 29th. Current Affairs course discuss with them. So, current affairs classes meeku BrainWedge Academy YouTube channel dwara live lo andinchatam jarugutundi. Alage BrainWedgeAcademy.com dwara ee current affairs sambandhinchinatuvanti total notes meeku PDF format lo andinchatam jarugutundi. So, please visit our website BrainWedgeAcademy.com. सो अलगे प्रेजेंट नेनु अनअकाडमी एबीपीएससी टीएसपीएससी कैटगरी प्रेजेंट लाइव क्लासेस टीचडम जरुगुतुंदी सो मीरु अनअकाडमी लो जॉइन अवालनुकुंटे 40 प्लस एडुकेटर्स मीकु इक्कड अवेलेबल उंटारु एबीपीएससी टीएसपीएससी कैटगरी नातो पाटु सो वीळ्ळंदरि क्लासेस जस्ट वन सब्सक्रिप्शन तो पोंदोच्चु सो दीनि कोसम मीरु कुडुमुल लाइव अनेटुवंटि रेफरल कोड यूज चेसे एक्स्ट्रागा 10% इंस्टेंट डिस्काउंट कूडा रावडं जरुगुतुंदी सो अलगे अनअकाडमी द्वारा प्रतिरोजु मनं आफ्टर्नून 2 पीएम की क्वालिटी एमसीक्यूस लाइव टेस्ट తీసుకోవడం జరుగుతుంది क्वालिटी एमसीक्यूस लाइव टेस्ट सो అదే విధంగా ఈవినింగ్ 5 pm కి ఇండియన్ హిస్టరీ ఎంసీక్యూస్ లైవ్ టెస్ట్ తీసుకుంటున్నాం సో కాబట్టి యు కెన్ ఫాలో దిస్ టు క్లాసెస్ విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ సో మీరు జస్ట్ దీనికి సంబంధించిన లింక్ మన BrainWedge Academy కమ్యూనిటీ ట్యాబ్ లో షేర్ చేస్తాను సో దెన్ ఈ లింక్ క్లిక్ చేసి మీరు డైరెక్ట్ గా టైం కి ఈ క్లాసెస్ లో జాయిన్ అవ్వచ్చు సో క్వాలిటీ క్లాస్ 2 pm అలాగే 5 pm కి వచ్చేసి హిస్టరీ క్లాస్ सो वीडियो కింద డిస్క్రిప్షన్ లో మీకు దీనికి సంబంధించినటువంటి టెలిగ్రామ్ లింక్స్ కూడా ఉంటాయి సో ప్లీజ్ జాయిన్ టెలిగ్రామ్ లింక్స్ అండ్ యు విల్ గెట్ ది లింక్స్ అబౌట్ దిస్ క్లాసెస్ సో ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో మొదటిగా మనం ఇంపార్టెంట్ డేస్ కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గనుక చూసినట్లయితే ఈ రోజు మనం ఆగస్ట్ 29 కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాం సో ఆగస్ట్ 29 విచ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డే ఆగస్ట్ 29 న మనం జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్నామండి नेशनल स्पोर्ट्स डे जातीय क्रीडा दिनोत्सव आगस्ट 29వ తేదీన ప్రతి సంవత్సరం కూడా మన భారతదేశంలో జరుపుకోవడం జరుగుతుంది సో అయితే ఎందుకు మన భారతదేశంలో ఈ జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అంటే సో దీనికి ముఖ్య కారణం మన భారతదేశం యొక్క ప్రముఖ హాకీ ప్లేయర్ ధ్యాన్ చంద్ సింగ్ భారతదేశం యొక్క ప్రముఖ హాకీ ప్లేయర్ ధ్యాన్ చంద్ సింగ్ సో ఇదన యొక్క జయంతి ఆగస్ట్ 29 సో దీనితో పాటుగా మనం ఆగస్ట్ 29న మన భారతదేశం యొక్క యువతలో ఇక్కడ పార్టిక్యులర్లీ వీళ్ళకి సంబంధించి ప్రోత్సాహకం అనేది వీళ్ళలో తీసుకురావాలి సో ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా క్రీడల్లోకి వారు ఎక్కువగా వచ్చే విధంగా వాళ్ళని ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో ఈ నేషనల్ స్పోర్ట్స్ డేని మనం ఆగస్ట్ 29వ తేదీన జరుపుకుంటున్నాం ఓకే సో ఆగస్ట్ 29 భారతదేశం యొక్క ప్రముఖ हाकी क्रीडाकारु ध्यान चंद सिंग जयंती सो ई जयंती सदर्भंगा मनं जरुपुकुंटां सो दि बर्त एनिवर्सरी आफ् दि हाकी लेजेंड ध्यान चंद सिंग सो दीन्नि पुरस्करिंचुकोनि मनं जरुपुकुंटां अदे विधंगा स्पोर्ट्स योक्क इंपार्टेंस क्रीडल योक्क प्रामुख्यत गुरिंचि मोत्तं कूडा अवगाहन कल्पिंचडं कोसंगा मन भारतदेशं योक्क युवतलो वीरंदरिलो कूडा ई अवगाहन कल्पिंचडं कोसंगा दीन्नि मनं जरुपुकुंटां सो ध्यान चंद सिंग सो इतनु ముఖ్యంగా మన భారతదేశం యొక్క హాకీ టీమ్ ని లీడ్ చేసినప్పుడు ఇతను మన భారతదేశం యొక్క హాకీ టీమ్ లో ఉన్నప్పుడు 3 సార్లు కన్సిక్యూటివ్ గా మన భారతదేశం ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది సో 1928 లో గోల్డ్ మెడల్ సాధించింది 1932 లో గోల్డ్ మెడల్ సాధించింది సో తర్వాత 1936 లో కూడా మన భారతదేశం గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది సో ఈ విధంగా ఇతను మన భారతీయ టీమ్ ని లీడ్ చేసినప్పుడు ఈ 3 టైమ్స్ కన్సిక్యూటివ్ గా మనం ఈ ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది सो కాబట్టి ఇన్ని హాకీ విజార్డ్ అని కూడా పిలుస్తారు ధ్యాన్ చంద్ సింగ్ ని హాకీ విజార్డ్ అని పిలుస్తారు సో అలాగే ది మెజిషియన్ అని కూడా ఇన్ని పిలవడం జరుగుతుంది సో ఇవి ఇతనుకున్నటువంటి అదర్ నేమ్స్ హాకీ విజార్డ్ అండ్ ది మెజిషియన్ సో రెండు పేర్లు కూడా ప్రముఖ భారతదేశం యొక్క హాకీ ప్లేయర్ ధ్యాన్ చంద్ యొక్క ఇతర పేరు సో అతనికి ఇచ్చినటువంటి టైటిల్స్ సో ఈ విధంగా మనం ఇదే యొక్క జయంతి సందర్భంగా భారతదేశంలో దీన్ని జరుపుకుంటున్నాం సో యాక్చువల్గా ఫస్ట్ టైం మన భారతదేశంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని 2012వ సంవత్సరంలో జరుపుకోవడం జరిగింది 2012 ఆగస్ట్ 29న మనం జరుపుకున్నాం సో 2012 ఆగస్ట్ 29 నుంచి కూడా ప్రతి సంవత్సరం ఈ విధంగా మన భారతదేశంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం సో అయితే ఇక్కడ జాతీయ క్రీడా దినోత్సవానికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు కనుక మనం చూసినట్లయితే సో ఫస్ట్ క్వశ్చన్ జాతీయ క్రీడా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు జాతీయ క్రీడా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే మన భారతదేశంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని 2012 నుంచి ప్రతి సంవత్సరం కూడా ఆగస్ట్ 29న జరుపుకుంటున్నాం అలాగే భారతదేశంలో మొట్టమొదటిసారిగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకున్నారంటే 2012వ సంవత్సరంలో మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ విధంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది సో అలాగే జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటున్నామంటే
హాకీ లెజెండ్ ధ్యాన్ చంద్ సింగ్ యొక్క జయంతి సందర్భంగా. సో అదేవిధంగా ఈ స్పోర్ట్స్ యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడం కోసంగా మన భారతీయ యువతలో ఈ విధంగా మనం జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. సో అలాగే ఈ జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా మన భారతదేశంలో జాతీయ క్రీడా పురస్కారాన్ని ప్రకటించడం జరుగుతుంది. సో యాక్చువల్గా ఈ జాతీయ క్రీడా పురస్కారాలకు వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి సంవత్సరం కూడా జాతీయ క్రీడా పురస్కారాలకి ఎవరైతే అర్హులో వారిని సెలెక్ట్ చేయడం కోసంగా మన భారతదేశంలో క్రీడా మంత్రిత్వ శాఖ ఒక ప్యానల్ దీని కోసంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక ప్యానల్ ఏర్పాటు చేసింది. సో ఈ ప్యానల్ ఏర్పాటు చేసిన తర్వాత ఈ ప్యానల్లో ఒక చైర్మన్ ఉంటారు. సో అదేవిధంగా ఇతర సభ్యులు ఉంటారు. సో వీళ్ళంతా కూడా కలిసి మన భారతదేశంలో జాతీయ క్రీడా పురస్కారాలు. సో ఈ క్రీడా పురస్కారాలు అంటే ముఖ్యంగా మన భారతదేశం యొక్క అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారం కానీ, అలాగే అర్జున అవార్డు కానీ, ద్రోణాచార్య అవార్డు కానీ, ధ్యాన్ చంద్ అవార్డు కానీ. సో ఈ విధంగా ఈ క్రీడా పురస్కారాలన్నింటికీ కూడా అర్హులైనటువంటి వారిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో సెలెక్ట్ చేసి ఆ ప్యానల్ ఆ నేమ్స్తో మొత్తం ఆ లిస్ట్ని మన భారతదేశం యొక్క క్రీడా మంత్రిత్వ శాఖకి సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో మన భారతదేశం యొక్క క్రీడా మంత్రిత్వ శాఖ ఆ నేమ్స్ మొత్తాన్ని కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఆ ప్రకటించినటువంటి నేమ్స్ ప్రకారంగా ప్రతి సంవత్సరం కూడా ఆగస్ట్ 29వ తేదీన మన భారతదేశం యొక్క రాష్ట్రపతి చేతుల మీదుగా వీరికి ఈ అవార్డులని అందించడం జరుగుతుంది. సో అయితే ఇప్పుడు ఫస్ట్ టైం మన భారతదేశంలో 2020వ సంవత్సరానికి గాను ఈ జాతీయ క్రీడా పురస్కారాన్ని వర్చువల్గా ఇవ్వడం జరిగింది. సో వర్చువల్గా వీటిని ఇచ్చారు బికాస్ ఆఫ్ కోవిడ్-19. సో అయితే 2020వ సంవత్సరానికి గాను జాతీయ క్రీడా పురస్కారాలకి అర్హులైనటువంటి వారిని ఎంపిక చేయడానికి మన భారతదేశం యొక్క క్రీడా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసినటువంటి జాతీయ క్రీడా పురస్కారాల 2020 సెలక్షన్ ప్యానల్ ఏదైతే ఉందో ఈ సెలక్షన్ ప్యానల్ యొక్క చైర్పర్సన్ దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో దీని యొక్క చైర్పర్సన్ సుప్రీంకోర్టు యొక్క రిటైర్డ్ జస్టిస్ ముకుందకమ్మ శర్మ అండి. ముకుందకమ్మ శర్మ దీని యొక్క చైర్పర్సన్. సో అదేవిధంగా దీంట్లో ఇతర సభ్యులు మనం చూసినట్లయితే మన భారతదేశం యొక్క మాజీ ప్రముఖ క్రికెటర్ షెహ్వాగ్ కానీ, అలాగే హాకీ ప్లేయర్ సర్దార్ సింగ్ కానీ, అదేవిధంగా టేబుల్ టెన్నిస్ సంబంధించి మొనాలిసా బరూ మెహతా కానీ, అలాగే పారా అథ్లెటిక్స్కి సంబంధించి దీపా మాలిక్, బాక్సింగ్కి సంబంధించినటువంటి వెంకటేశన్ దేవరాజన్, సో యాజ్ వెల్ యాజ్ నోన్ మీడియా పర్సన్స్ ఇంక్లూడింగ్ స్పోర్ట్స్ కామెంటేటర్ మనీష్ బటావియా. సో ఇక్కడ మీడియా పర్సన్స్ కూడా తీసుకున్నారండి. సో మీడియా పర్సన్స్లో పర్టికులర్లీ స్పోర్ట్స్ కామెంటేటర్ అయినటువంటి మనీష్ బటావియాని తీసుకున్నారు. అలాగే స్పోర్ట్స్ జర్నలిస్టులకు వచ్చేసరికి అలోక్ సిన్హా అండ్ నీరు భాటియా. సో వీళ్ళందరినీ కూడా తీసుకోవడం జరిగింది. సో అలాగే స్పోర్ట్స్ మినిస్ట్రీ నుంచి, క్రీడా మంత్రిత్వ శాఖ నుంచి కొంతమంది అధికారులను కూడా ఈ దీంట్లోకి ఈ ప్యానల్లోకి తీసుకోవడం జరిగింది. సో వీరిలో డైరెక్టర్ జనరల్ సాయి, శ్రీ సందీప్ ప్రధాన్, ఎల్ఎస్ సింగ్ అండ్ జాయింట్ సెక్రటరీ స్పోర్ట్స్ డెవలప్మెంట్ అండ్ కమాండర్ రాజేష్ రాజగోపాలన్, సిఓ టార్గెట్ ఒలింపిక్ పోడియం. సో ఈ విధంగా వీళ్ళంతా కూడా దీంట్లో సభ్యులు అండ్ ముకుందకం శర్మ వచ్చేసరికి దీని యొక్క చైర్మన్. సో వీళ్ళంతా కూడా మొత్తం ఈ 2020వ సంవత్సరానికి గాను నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ లిస్టు మొత్తం కూడా మన భారతదేశం యొక్క క్రీడా మంత్రిత్వ శాఖకి ఇవ్వడం జరిగింది. సో క్రీడా మంత్రిత్వ శాఖ మన భారతదేశం యొక్క ప్రస్తుత క్రీడా మంత్రి యువజన మంత్రి కిరణ్ రిజిజు ఈ లిస్టింగ్ మొత్తాన్ని కూడా ప్రకటించడం జరిగింది. సో వీటికి ఆగస్ట్ 29న మన భారతదేశంలో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా వర్చువల్గా భారతదేశం యొక్క రాష్ట్రపతి ఈ అవార్డులని అందించడం జరిగింది. సో దానికంటే ముందు మన భారతదేశంలో ఈ క్రీడా పురస్కారాలు ఏదైనా క్రీడా పురస్కారాలు పొందినటువంటి వారికి కొంత నగదు బహుమతి ప్రోత్సాహకంగా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం చూస్తే యాక్చువల్గా ప్రస్తుతం ఇప్పటి వరకు 2019వ సంవత్సరం వరకు మన భారతదేశంలో ఈ జాతీయ క్రీడా పురస్కారాలకు ఇచ్చినటువంటి నగదు బహుమతి ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు 2020వ సంవత్సరంలో పెంచడం జరిగిందండి. సో యాక్చువల్గా ఇంతకుముందు ఈ నగదు బహుమతిని 2009వ సంవత్సరంలో మన భారతదేశంలో పెంచారు. సో 2009వ సంవత్సరం నుంచి మళ్ళీ ఇప్పుడు 2020వ సంవత్సరంలో ఈ నగదు బహుమతిని పెంచడం జరిగింది. సో పెంచిన దాని ప్రకారంగా చూసినట్లయితే రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారం మనం తీసుకున్నట్లయితే రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారానికి ప్రస్తుతం 7.5 లక్షల రూపాయలు నగదు బహుమతి ఇస్తున్నారు. సో దీన్ని ఇప్పుడు 2020వ సంవత్సరం నుంచి 25 లక్షల రూపాయలకి పెంచడం జరిగింది. సో 2020వ సంవత్సరంలో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారాన్ని మొత్తం 5కి ప్రదానం చేయడం జరిగింది. సో ఈ 5కి కూడా ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయలు నగదు బహుమతి దీని కింద అందించడం జరుగుతుంది. అలాగే అర్జున అవార్డు. సో అర్జున అవార్డు తీసుకుంటే అర్జున అవార్డు గెలుచుకున్నటువంటి వారికి ఇప్పటి వరకు 5 లక్షల రూపాయలు నగదు బహుమతి ఇచ్చేవారు. అయితే 2020వ సంవత్సరం నుంచి వీరికి 15 లక్షల రూపాయలు నగదు బహుమతి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ద్రోణాచార్య అవార్డు తీసుకుంటే ద్రోణాచార్య అవార్డు అనేది యాక్చువల్గా గురువులకు ఇచ్చేటువంటి అవార్డు అండి. సో ద్రోణాచార్య అవార్డులో 2 కేటగిరీస్ ఉంటాయి. సో ఒకటి వచ్చేసి ద్రోణాచార్య లైఫ్ టైమ్ కేటగిరీ, అనంతరం వచ్చేసి ద్రోణాచార్య రెగ్యులర్ కేటగిరీ.
సో ద్రోణాచార్య లైఫ్ టైం కేటగిరీలో ఎవరైతే ఈ అవార్డుని పొందుతారో వారికి ఇప్పటి వరకు 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. సో అయితే వీరికి ఇప్పుడు 15 లక్షల రూపాయలకి ఈ మనీని పెంచడం జరిగింది. అలాగే ద్రోణాచార్య అవార్డు రెగ్యులర్ కేటగిరీలో ఎవరైతే పొందుతారో వారికి ప్రస్తుతం 5 లక్షల రూపాయలు నగదు బహుమతి ఇస్తున్నారు. సో అదే దాన్ని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకి పెంచడం జరిగింది. సో తర్వాత ధ్యాన్ చంద్ అవార్డ్స్. సో ఈ ధ్యాన్ చంద్ అవార్డ్స్ వచ్చేసరికి ధ్యాన్ చంద్ అవార్డీస్ కి ప్రస్తుతం 5 లక్షల రూపాయలు నగదు బహుమతి ఇస్తున్నారు. సో దీన్ని 5 లక్షల నుంచి 10 లక్షలకి పెంచడం జరిగింది. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్ హియర్. సో మన భారతదేశంలో అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారం. సో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారానికి ప్రజెంట్ 7.5 లాక్స్ ఇచ్చేవారు 2020కి ముందు. సో 2020 నుంచి దీన్ని 25 లక్షలకి పెంచారు. సో తర్వాత అర్జున అవార్డు. సో అర్జున అవార్డుకి వచ్చేసరికి ఇంతకుముందు 5 లాక్స్ ఇచ్చేవారు, దీన్ని 15 లాక్స్కి పెంచారు. సో అలాగే ద్రోణాచార్య లైఫ్ టైం. సో ద్రోణాచార్య అవార్డు లైఫ్ టైం కేటగిరీకి వచ్చేసరికి లైఫ్ టైం కేటగిరీలో ఇంతకుముందు 5 లక్షలు ఇచ్చేవారు, సో దీన్ని ఇప్పుడు 15 లక్షలకి పెంచడం జరిగింది. సో బట్ ద్రోణాచార్య అవార్డే. సో ద్రోణాచార్య అవార్డు రెగ్యులర్ కేటగిరీకి వచ్చేసరికి రెగ్యులర్ కేటగిరీలో ఇంతకుముందు 5 లక్షలు ఇచ్చేవారు, దీన్ని ఇప్పుడు 10 లక్షలకి పెంచారండి. సో తర్వాత ధ్యాన్ చంద్ అవార్డు. సో ధ్యాన్ చంద్ అవార్డు కింద కూడా ఇంతకుముందు 5 లాక్స్ ఇచ్చేవారు, సో దీన్ని ఇప్పుడు 5 లాక్స్ నుంచి 10 లాక్స్కి పెంచడం జరిగింది. సో ఈ విధంగా ఇవన్నీ కూడా మనం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలండి. ప్రైజ్ మనీ చేంజ్ చేశారు కాబట్టి వీటి మీద కూడా మనల్ని క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంటుంది, తప్పనిసరిగా అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఈ నగదు బహుమతి అనేది పెంచడం జరిగింది. సో పెంచిన దాని ప్రకారంగా తెలుగులో కూడా మీకు క్లియర్గా ఇక్కడ ఈ నగదు బహుమతి మొత్తం కూడా ఇవ్వడం జరిగిందండి. సో అయితే 2020వ సంవత్సరానికి గాను మన భారతదేశం యొక్క రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా వర్చువల్ గా ప్రకటించినటువంటి ప్రదానం చేసినటువంటి అవార్డులు ఏవైతున్నాయో ఈ అవార్డుల గురించి టోటల్ గా మనం చూద్దాం. సో మొదటిగా వచ్చేసి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్స్. సో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డులు మన భారతదేశంలో అత్యున్నత క్రీడా పురస్కారాలు అండి. సో 2020వ సంవత్సరానికి గాను రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారాన్ని 5గురికి ప్రదానం చేయడం జరిగింది. సో వారిలో ఒకరు మన భారతదేశం యొక్క ప్రముఖ క్రికెటర్ రోహిత్ శర్మ, అలాగే మరొక వ్యక్తి మన భారతదేశం యొక్క పారా అథ్లెటిక్స్ ప్లేయర్ మరియప్పన్ టి అండ్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మనికా బత్ర, రెజ్లింగ్ ప్లేయర్ వినేష్ ఫొగాట్ అండ్ హాకీ ప్లేయర్ రాణి. సో ఈ విధంగా వీళ్ళైదుగురికి కూడా 2020వ సంవత్సరానికి గాను జాతీయ క్రీడా పురస్కారాల్లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారాన్ని అందజేయడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ 5 పేర్లు తప్పనిసరి మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే వాళ్ళు ఏ క్రీడకి చెందినటువంటి వారు అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక స్పోర్ట్స్ పర్సన్ తీసుకుంటే ఆ స్పోర్ట్స్ పర్సన్ ఈ 2020వ సంవత్సరానికి గాను నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ లో ఏ అవార్డు పొందారు. సో తర్వాత ఆ స్పోర్ట్స్ పర్సన్ ఏ స్పోర్ట్ కి చెందినటువంటి వ్యక్తి. సో ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో రోహిత్ శర్మ క్రికెట్, మరియప్పన్ టి పారా అథ్లెటిక్స్, మనికా బత్ర టేబుల్ టెన్నిస్, వినేష్ ఫొగాట్ రెజ్లింగ్, రాణి హాకీ. సో వీళ్ళ 5గురు కూడా 2020వ సంవత్సరానికి గాను రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుని పొందినటువంటి వారు. సో తర్వాత ద్రోణాచార్య అవార్డు లైఫ్ టైం కేటగిరీ. ద్రోణాచార్య అవార్డు లైఫ్ టైం కేటగిరీ. సో యాక్చువల్గా ద్రోణాచార్య అవార్డుని 2020వ సంవత్సరానికి గాను 13 మందికి ఇవ్వడం జరిగింది. సో బట్ దీంట్లో 2 కేటగిరీస్ ఉన్నాయని మనం చెప్పుకున్నాం, ఒకటి వచ్చేసి లైఫ్ టైం కేటగిరీ, మరొకటి వచ్చేసి రెగ్యులర్ కేటగిరీ. సో లైఫ్ టైం కేటగిరీలో 8 మందికి అవార్డు ఇచ్చారు. సో రిమైనింగ్ 5 అవార్డ్స్ వచ్చేసరికి రెగ్యులర్ కేటగిరీలో ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ద్రోణాచార్య అవార్డు లైఫ్ టైం కేటగిరీలో తీసుకుంటే ఆర్చరీకి చెందినటువంటి ధర్మేంద్ర తివారి, అథ్లెటిక్స్ కి చెందినటువంటి పురుషోత్తమ్ రాయ్, బాక్సింగ్ కి సంబంధించి శివ సింగ్, హాకీకి సంబంధించి రోమేష్ పతాలియా, కబడ్డీకి సంబంధించి కిషన్ కుమార్ కూడా, పారా పవర్ లిఫ్టింగ్ కి సంబంధించి విజయ్, బాలచంద్ర, మునీశ్వర్, టెన్నిస్ కి సంబంధించి నరేష్ కుమార్, రెజ్లింగ్ కి సంబంధించి ఓం ప్రకాష్ దాహియా. సో వీళ్ళ 8 మందికి కూడా ద్రోణాచార్య అవార్డుని లైఫ్ టైం కేటగిరీలో అందించడం జరిగింది. సో అయితే రెగ్యులర్ కేటగిరీకి వచ్చేసరికి ద్రోణాచార్య అవార్డుని 2020వ సంవత్సరానికి గాను 5గురికి ఇవ్వడం జరిగింది. సో రెగ్యులర్ కేటగిరీలో హాకీకి సంబంధించి జూడ్ ఫెలిక్స్ సెబాస్టియన్ అండ్ మల్లఖంబ్ క్రీడకి సంబంధించి యోగేష్ మాల్వియా, షూటింగ్కి సంబంధించి జస్పల్ రాణా, ఉషు క్రీడకి సంబంధించి కుల్దీప్ కుమార్ హండు అండ్ పారా బ్యాడ్మింటన్ కి సంబంధించినటువంటి గౌరవ్ ఖన్నా. సో కాబట్టి వీళ్ళ 5గురికి కూడా 2020వ సంవత్సరానికి గాను ద్రోణాచార్య అవార్డుని రెగ్యులర్ కేటగిరీలో ప్రదానం చేయడం జరిగింది. సో ఇది ద్రోణాచార్య అవార్డు అనేది గురువులకి ఇచ్చేటువంటి అవార్డు అండి. సో యాక్చువల్గా ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్స్ కి ట్రైనింగ్ ఇచ్చినటువంటి వారు ఉంటారో, సో అలాంటి గురువులకి కోచర్కి ఇచ్చేటువంటి అవార్డు ద్రోణాచార్య అవార్డు. సో తర్వాత అర్జున అవార్డు. సో అర్జున అవార్డుని 2020వ సంవత్సరానికి గాను యాక్చువల్గా ఈ సెలక్షన్ ప్యానల్ 29 మందికి సిఫార్సు చేయడం జరిగిందండి. సో బట్ ఇద్దరు పేర్లను దీంట్లో నుంచి తీసివేశారు. సో ఫైనల్గా 27 మందికి 2020వ సంవత్సరానికి గాను అర్జున అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. సో వీరిలో ఒకరు ఆర్చరీ ప్లేయర్ అతను దాస్, అథ్లెటిక్స్కి సంబంధించినటువంటి జ్యూతి చంద్,
బ్యాడ్మింటన్ కి సంబంధించి సాత్విక్ శిరాజ్ రంకిరెడ్డి అండ్ చిరాజ్ చంద్రశేఖర్ శెట్టి వీళ్ళిద్దరికి కూడా బ్యాడ్మింటన్ లో ఇచ్చారు. అండ్ బాస్కెట్ బాల్ కు వచ్చేసరికి వినేష్ భృగవాన్షి, వినేష్ భృగవాన్షికి బాస్కెట్ బాల్. అండ్ బాక్సింగ్ లోకి వచ్చేసరికి సుభేందర్ మనీష్ కౌశిక్ కి, సుభేందర్ మనీష్ కౌశిక్ కి అండ్ లవ్లీనా బోర్గో హైన్, లవ్లీనా బోర్గో హైన్. సో వీళ్ళిద్దరికి బాక్సింగ్ లో అర్జున అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. అండ్ క్రికెట్ కు వచ్చేసరికి ఇషాంత్ శర్మకి అండ్ దీప్తి శర్మకి. సో దీప్తి శర్మ లేడీస్. సో కాబట్టి టోటల్ ఇద్దరికి క్రికెట్ లో ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. సో తర్వాత ఈక్వెస్ట్రియన్ కు వచ్చేసరికి ఈక్వెస్ట్రియన్ కి సావంత్ అజయ్ ఆనంద్ కి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఫుట్బాల్ లో సందేశ్ జింగన్, గోల్ఫ్ లో అదితి అశోక్, హాకీలో అక్షదీప్ సింగ్ అండ్ దీపిక, వీళ్ళిద్దరికి కూడా హాకీలో అవార్డుని ప్రదానం చేశారు. అండ్ కబడ్డీలోకి వచ్చేసరికి దీపక్, ఖోఖోకి వచ్చేసరికి కాలే, సరిక, సుధాకర్, రోవింగ్ లో దత్తు బాబన్ బోకనాల్, షూటింగ్ లో మను బాకర్ కి సౌరభ్ చౌదరికి, వీళ్ళిద్దరికి కూడా షూటింగ్ లో ఈ అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. అండ్ టేబుల్ టెన్నిస్ లో మధురిక సుహాస్ పట్కర్ కి, టెన్నిస్ లో దివిజ్ శరణ్ కి, వింటర్ స్పోర్ట్స్ లో అండ్ శివ కేశవన్ కి, రెజ్లింగ్ లోకి వచ్చేసరికి రెజ్లింగ్ లో దివ్యా కక్రన్ అండ్ రాహుల్ అవారి, వీళ్ళిద్దరికీ కూడా రెజ్లింగ్ లో అర్జున అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. అండ్ సుయాష్ నారాయణ్ జాదవ్ కి పారా స్విమ్మింగ్ లో, పారా అథ్లెటిక్స్ లో సందీప్ కి, పారా షూటింగ్ లో మనీష్ నర్వాల్ కి. సో ఈ విధంగా వీళ్ళంతా కూడా 27 మంది 2020 సంవత్సరానికి గాను జాతీయ క్రీడా పురస్కారాన్ని పొందినటువంటి, జాతీయ క్రీడా పురస్కారాన్ని అర్జున అవార్డు, అర్జున అవార్డ్స్ ని పొందినటువంటి వారండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ధ్యాన్ చంద్ అవార్డు. సో ధ్యాన్ చంద్ అవార్డు 2020 సంవత్సరానికి గాను 15 మందికి ప్రదానం చేయడం జరిగింది. సో వీరిలో అథ్లెటిక్స్ కి సంబంధించినటువంటి కుల్దీప్ సింగ్ గుల్లర్ అండ్ జిన్సీ ఫిలిప్స్, బ్యాడ్మింటన్ కి చెందినటువంటి ప్రదీప్ శ్రీకృష్ణ గాంధీ అండ్ తృప్తి మురుగుండే, అండ్ బాక్సింగ్ లో ఎన్ ఉషా అండ్ లకా సింగ్, ఫుట్బాల్ లో వచ్చేసరికి సుఖ్వీందర్ సింగ్ సంధు, హాకీలో అజిత్ సింగ్, కబడ్డీలో మన్ప్రీత్ సింగ్, పారా అథ్లెటిక్స్ లో జే రంజిత్ కుమార్, పారా బ్యాడ్మింటన్ లో సత్యప్రకాష్ తివారీ, రోయింగ్ లో మంజిత్ సింగ్, స్విమ్మింగ్ లో శ్రీ సచిన్ నాగ్, టెన్నిస్ లో నందన్ పి పాల్ అండ్ రెజ్లింగ్ లో నేతర్ పాల్ కూడా. సో కాబట్టి ఈ విధంగా వీళ్ళ 15 మందికి 2020 సంవత్సరానికి గాను ధ్యాన్ చంద్ అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. ధ్యాన్ చంద్ అవార్డుని వీళ్ళ 15 మందికి ప్రదానం చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్. సో రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ అనేవి మన భారతదేశంలో ఈ స్పోర్ట్స్ పర్సన్ ని ఎంకరేజ్ చేసేటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి ఇన్స్టిట్యూషన్స్, అలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చేటువంటి అవార్డ్స్ అంట. సో ఇవి యాక్చువల్ గా ప్రతి సంవత్సరం కూడా 4 కేటగిరీస్ లో రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారాన్ని అందచేయడం జరుగుతుంది. సో 2020 సంవత్సరానికి గాను రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారాన్ని ఐడెంటిఫికేషన్ అండ్ నర్చరింగ్ ఆఫ్ బడ్డింగ్ అండ్ యంగ్ టాలెంట్ అనేటువంటి కేటగిరీలో లక్ష ఇన్స్టిట్యూట్ కి ప్రదానం చేశారు. అలాగే ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ కూడా ప్రదానం చేయడం జరిగింది. సో తర్వాత ఎంకరేజ్మెంట్ టు స్పోర్ట్స్ త్రూ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కేటగిరీలో ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ కి ఈ అవార్డు ప్రదానం చేయడం జరిగింది. ఎంప్లాయ్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ పర్సన్స్ అండ్ స్పోర్ట్స్ వెల్ఫేర్ మెజర్స్ కేటగిరీలో ఈ అవార్డుని ఎయిర్ ఫోర్స్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు కి ప్రదానం చేయడం జరిగింది. అండ్ స్పోర్ట్స్ ఫర్ డెవలప్మెంట్ కేటగిరీలో ఇన్స్టిట్యూషనల్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ కి ఈ అవార్డుని ప్రదానం చేశారు. సో రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారాన్ని 2020 సంవత్సరానికి గాను మొత్తం 4 కేటగిరీల్లో ఈ విధంగా 4 కూడా ఈ అవార్డ్స్ ని ప్రదానం చేయడం జరిగిందండి. సో నెక్స్ట్ వచ్చేసరికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ. సో మాకా ట్రోఫీ అంటాం దీన్ని పాపులర్ గా. సో ఇది యాక్చువల్ గా మన భారతదేశంలో ఉన్నటువంటి టాప్ యూనివర్సిటీ ఏదో, అంటే ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్ లో టాప్ పర్ఫార్మర్ ఎవరైతే ఉంటారో ఆ పర్ఫార్మర్ కి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. సో 2020 సంవత్సరానికి కాను చండీగఢ్ లో ఉన్నటువంటి పంజాబ్ యూనివర్సిటీకి ఈ అవార్డు ప్రదానం చేయడం జరిగింది. సో పంజాబ్ యూనివర్సిటీ 2000 రీసెంట్ గా మనకి నిర్వహించినటువంటి ఖేల్ రత్న దీనికి సంబంధించి యూనివర్సిటీ గేమ్స్ ఏవైతే ఉన్నాయో యూనివర్సిటీ గేమ్స్ లో ఇది అగ్రస్థానంలో నిలిచినటువంటి ఇన్స్టిట్యూట్ అండి, చండీగఢ్ పంజాబ్ యూనివర్సిటీ. సో కాబట్టి దీనికి అవార్డు ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ టెంజింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డ్స్. సో ఇవి యాక్చువల్ గా మన భారతదేశంలో ఎవరైతే ల్యాండ్ అడ్వెంచర్ కానీ, ఎయిర్ అడ్వెంచర్ కానీ అండ్ వాటర్ అడ్వెంచర్ కానీ ఎవరైతే చేస్తుంటారో అలాంటి వారికి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో హియర్ మెయిన్ గా ల్యాండ్ అడ్వెంచర్ కి వచ్చేసరికి మిస్ అనితాదేవికి, అలాగే ల్యాండ్ అడ్వెంచర్ లోనే కల్నల్ సర్ఫాజ్ సింగ్ అండ్ శ్రీ తాకా తముత్ అండ్ శ్రీ నరేందర్ సింగ్ అండ్ శ్రీ కేవల్ హిరేన్ కక్క. సో వీళ్ళందరికీ కూడా ల్యాండ్ అడ్వెంచర్ లో ఈ అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. సో నెక్స్ట్ వాటర్ అడ్వెంచర్ కి వచ్చేసరికి సత్యేంద్ర సింగ్ అండ్ ఎయిర్ అడ్వెంచర్ కి వచ్చేసరికి గజనాథ్ యాదవ్, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ కేటగిరీలో శ్రీ మాగన్ బిస్సా. సో వీళ్ళకి 2020 సంవత్సరానికి కాను ఈ విధంగా టెంజింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డ్స్ ని ప్రదానం చేయడం జరిగింది.
So these are total sports awards. These are national sports awards for 2020. It anniti kuda first time mana bharat deshamlo covid-19 kaaranga virtual ga pradanam cheyadam jarigindi. It anniti kuda virtual ga pradanam chesaru. సో ప్రతి ఒక్క అవార్డు గురించి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఒకసారి క్విక్ వ్యూ మనం చూద్దామండి అవార్డుల గురించి కూడా. సో 2020 సంవత్సరానికి కానీ అవార్డులు పొందినటువంటి వారిని మనం చూసాం. సో అయితే అసలు ఈ అవార్డుని ఎప్పుడు స్థాపించారు, సో అవార్డులని ఏ విధంగా ఇస్తారు అనేది మనం ఇక్కడ క్లియర్గా చూద్దాం. సో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు. సో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు అనేది మన భారతదేశంలో అత్యున్నత క్రీడా అవార్డు అండి. మన భారతదేశంలో అత్యున్నత క్రీడా అవార్డు రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు. సో దీన్ని అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఎవరైతే స్పోర్ట్స్ లో లాస్ట్ 4 ఇయర్స్ లో అంతర్జాతీయ లెవెల్లో ప్రదర్శించి ఉంటారో అలాంటి స్పోర్ట్స్ పర్సన్స్ ని గుర్తించి వారికి ప్రదానం చేయడం జరుగుతుంది. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారాన్ని 1991-92 సంవత్సరంలో స్టార్ట్ చేశారు. సో అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా దీన్ని ప్రదానం చేయడం జరుగుతుంది. సో అవార్డుని ప్రదానం చేసేది ప్రతి సంవత్సరం మన భారతదేశం యొక్క మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ యాన్యువల్ గా దీన్ని అవార్డు ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ అవార్డు గెలుచుకుంటారో వారికి యాక్చువల్ గా ఇంతకుముందు 2019 సంవత్సరం వరకు 7.5 లక్షల రూపాయలు నగదు బహుమతి ఇచ్చేవారు. ఇప్పుడు 2020 సంవత్సరం నుంచి 25 లక్షల రూపాయలు వారికి నగదు బహుమతి ఇవ్వడం జరుగుతుంది. సో 25 లక్షల రూపాయలు ప్రస్తుతం నగదు బహుమతి. సో మొట్టమొదటిసారి మన భారతదేశంలో క్రీడా పురస్కారాల్లో అత్యున్నత క్రీడా పురస్కారం అయినటువంటి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారాన్ని పొందినటువంటి వ్యక్తి మన భారతదేశం యొక్క మొట్టమొదటి గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనందన్. సో విశ్వనాథన్ ఆనంద్ మొట్టమొదటిసారిగా ఈ అవార్డుని పొందినటువంటి వ్యక్తి. సో యాక్చువల్గా ఈ అవార్డుని ప్రతి సంవత్సరం కూడా మ్యాక్సిమం ముగ్గురికి ఇచ్చేవారండి. సో బట్ 2016వ సంవత్సరంలో ఈ అవార్డుని 4 ప్రదానం చేయడం జరిగింది. బట్ ఈ సంవత్సరం వచ్చేసరికి 2020వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఈ అవార్డుని 5 ప్రదానం చేయడం జరిగింది. సో మీన్స్ దెర్ ఈస్ నో లిమిట్ అండి. సో ఇక్కడ 5 ఈ సంవత్సరం ఈ అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. సో నెక్స్ట్ అవార్డు ధ్యాన్ చంద్ అవార్డు. సో ధ్యాన్ చంద్ అవార్డు ఇది ఇట్స్ ద్రోణాచార్య అవార్డు. సో ద్రోణాచార్య అవార్డు అనేది ప్రముఖ గురువు ద్రోణాచార్య, సో అర్జునుని యొక్క గురువు మనం చూసినట్లయితే. సో ఈ అర్జునుని యొక్క గురువు అయినటువంటి ద్రోణాచార్య గుర్తుగా ద్రోణాచార్య పేరు మీదకి అవార్డు ఇవ్వడం జరిగింది. అంటే ఇది గురువులకి ఇచ్చేటువంటి అవార్డు అండి. సో 1985లో ఈ అవార్డుని స్టార్ట్ చేశారు. సో ఎమినెంట్ కోచెస్ ఎవరైతే ఉంటారో, అంటే ప్రముఖ కోచెస్ ఎవరైతే ఉన్నారో, సో వారికి ఈ అవార్డుని అందిస్తారు. అంటే సక్సెస్ఫుల్ గా స్పోర్ట్స్ పర్సన్స్ ని అంతర్జాతీయ లెవెల్లోకి తీసుకెళ్లి వాళ్ళ చేత అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ పర్ఫామ్ చేయించినటువంటి కోచెస్ ఎవరైతే ఉంటారో వారికి ద్రోణాచార్య అవార్డుని ప్రదానం చేయడం జరుగుతుంది. ఓకే, సో నో మోర్ దెన్ 5 అవార్డ్స్ ఆర్ గివెన్ ఎవ్రీ ఇయర్. సో ప్రతి సంవత్సరం కూడా 5 అవార్డుల కంటే ఎక్కువ ఇవ్వటం ఇవ్వరు. బట్ ఈ సంవత్సరం చూసేసరికి మనకి 13 అవార్డ్స్ ని ద్రోణాచార్య అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ ద్రోణాచార్య అవార్డ్స్ లో మళ్ళీ 2 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి లైఫ్ టైమ్ కేటగిరీ, అనదర్ వన్ వచ్చేసి రెగ్యులర్ కేటగిరీ. సో ఈ విధంగా 2 కేటగిరీలు కలిపి 2020 సంవత్సరానికి 13 మందికి అవార్డు ఇవ్వడం జరిగింది. సో కాబట్టి వీటిలో లిమిట్ అనేది మనకి చెప్పారు కానీ బట్ లిమిట్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఫాలో అవ్వట్లేదు అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ అర్జున అవార్డు వచ్చేసరికి అర్జున అవార్డుని సిఆర్ ద్రోణాచార్య అవార్డు మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. దీనికి సంబంధించినటువంటి క్యాష్ ప్రైజ్ యాక్చువల్గా ఇంతకుముందు 5 లాక్స్ ఇచ్చేవారండి. 5 లాక్స్ ఇచ్చేవారు. ద్రోణాచార్య అవార్డు లైఫ్ టైమ్ కేటగిరీలో 5 లాక్స్ ఇచ్చేవారు. సో లైఫ్ టైమ్ కేటగిరీలో ఇప్పుడు 5 లాక్స్ నుంచి 15 లాక్స్ పెంచారండి. సో అలాగే రెగ్యులర్ కేటగిరీకి వచ్చేసరికి ఇంతకుముందు 5 లాక్స్ ఇచ్చేవారు. సో దాని 5 లాక్స్ నుంచి ఇప్పుడు 10 లాక్స్కి పెంచడం జరిగింది. సో ప్రైజ్ మనీ. సో తర్వాత అర్జున అవార్డు. సో అర్జున అవార్డుని 1961వ సంవత్సరంలో దీన్ని ప్రారంభించడం జరిగింది. సో ఇది వచ్చేసరికి మన జాతీయ క్రీడల్లో ఎవరైతే అత్యున్నత ప్రదర్శన ప్రదర్శించినటువంటి క్రీడాకారులు ఉంటారో అలాంటి క్రీడాకారులకి ప్రదానం చేసేటువంటి అవార్డు అర్జున అవార్డు. సో ఈ అర్జున అవార్డు పొందినటువంటి వారికి యాక్చువల్గా 5 లక్షల రూపాయలు నగదు బహుమతి ఇచ్చేవారు. అలాగే ఒక అర్జునుని యొక్క బ్రాంజ్ స్టాట్యూట్ ఇచ్చేవారు. ఒక స్కోల్ ఇచ్చేవారు. సర్టిఫికేట్, సెరిమోనియల్ ట్రస్ట్ ఇవన్నీ కూడా ప్రదానం చేయడం జరిగింది. సో అయితే ఈ 2020 సంవత్సరానికి కాను దీన్ని 5 లక్షల నుంచి 15 లక్షలకి పెంచడం జరిగింది. సో అర్జున అవార్డు పొందినటువంటి వారికి ఈ సంవత్సరం 15 లక్షల ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగింది. సో అలాగే వారికి మొత్తం కూడా వర్చువల్గా మిగతావన్నీ కూడా అందించడం జరిగింది. సో ఈ విధంగా అర్జున అవార్డ్స్ని ప్రదానం చేయడం జరుగుతుంది. సో 2020వ సంవత్సరానికి కాను అర్జున అవార్డ్స్ని మొత్తం 27 మందికి ప్రదానం చేయడం జరిగింది. సో దెర్ ఈస్ నో లిమిట్. సో యాక్చువల్గా మోర్ దెన్ 15 అవార్డ్స్ ఉండవు ఎవ్రీ ఇయర్. బట్ ఈ సంవత్సరం 27 మందికి ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఈ లిమిట్ అనేది మనం ఫాలో అవ్వట్లేదని చెప్పొచ్చు. సో నెక్స్ట్ ధ్యాన్ చంద్ అవార్డు. సో ధ్యాన్ చంద్ అవార్డు ఫర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్స్. సో ఇవి మన భారతదేశం యొక్క ప్రముఖ హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ యొక్క పేరు మీదుగా ఇవ్వడం జరుగుతుంది. 2002వ సంవత్సరంలో మన భారతదేశంలో ఈ ధ్యాన్ చంద్ అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. సో 2002వ సంవత్సరం నుంచి వీటిని ప్రతి సంవత్సరం కూడా ఇస్తున్నారు. సో ఎవరైతే యాక్టివ్ స్పోర్టింగ్ కెరీర్లో ఉండి రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు ఉంటారో, సో అలాంటి వారి కోసంగా ప్రధానంగా అవార్డు ఇవ్వడం జరుగుతుంది.
సో ఈ అవార్డులో 5 లక్షల రూపాయలు నగదు బహుమతి ఇంతకుముందు ఇచ్చేవారు. సో అయితే ఇప్పుడు దీన్ని 5 లక్షల నుంచి 10 లక్షలకి పెంచడం జరిగింది. ఓకే, ధ్యాన్చంద్ అవార్డు గెలుచుకున్నటువంటి వారికి ప్రస్తుతం నగదు మని 10 లక్షల రూపాయలు ప్రదానం చేయడం జరుగుతుంది. సో ద్రోణాచార్య అవార్డు వి ఆల్రెడీ డిస్కస్డ్. సో అదేవిధంగా రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారం. సో రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారం 2009 సంవత్సరం నుంచి ఇది ఇస్తున్నారు. సో ఇది ఏదైతే మనకి పర్టికులర్లీ స్పోర్ట్స్ పర్సన్స్ కానీ కోచెస్ కానీ ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయడం కోసంగా డెవలప్మెంట్ ఎంటిటీస్ ఉంటాయో ఆ ఎంటిటీస్కి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో యాక్చువల్గా 4 కేటగిరీస్ అవార్డ్స్ ఇస్తారు. మొదటి వచ్చేసి ఐడెంటిఫికేషన్ అండ్ నచరింగ్ ఆఫ్ బిల్డింగ్ ఆర్ బడ్డింగ్ ఆర్ యంగ్ టాలెంట్ ఒక కేటగిరీ, అండ్ ఎంకరేజ్మెంట్ టు ది స్పోర్ట్స్ త్రూ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది మరొక కేటగిరీ, ఎంప్లాయ్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ పర్సన్స్ అనేటువంటిది మరొక కేటగిరీ, స్పోర్ట్స్ వెల్ఫేర్ మెజర్స్ అండ్ స్పోర్ట్స్ ఫర్ డెవలప్మెంట్ అనేటువంటిది మరొక కేటగిరీ. సో ఈ విధంగా ఈ అవార్డుని వీటిలో ఇవ్వడం జరుగుతుంది. సో అవార్డు గెలుచుకున్నటువంటి వారికి ఒక సైటేషన్ ఇస్తారు, ఒక ట్రోఫీ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారాన్ని అందిస్తారు. సో ఇవన్నీ కూడా జాతీయ క్రీడా పురస్కారాన్ని, జాతీయ క్రీడా పురస్కారాలు మన భారతదేశంలో 2020వ సంవత్సరానికి గాను ఆగస్టు 29వ తేదీన జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ప్రదానం చేసినటువంటి పురస్కారాలు. మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ప్లీజ్ రిమెంబర్. సో అదేవిధంగా మనం ఆగస్టు 29వ తేదీన మనకి పర్టికులర్గా తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామండి. తెలుగు భాషా దినోత్సవం, తెలుగు లాంగ్వేజ్ డే. సో దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. మనం ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా ఆగస్టు 29వ తేదీన తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకున్నాం. సో ఎందుకు ఈ తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకున్నామంటే, సో మన తెలుగు యొక్క ప్రాముఖ్యత, తెలుగుని ఎక్కువ మంది మాట్లాడాలి, సో తెలుగు యొక్క ప్రాముఖ్యత గురించి, ఈ భాష గురించి అందరికీ తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ విధంగా తెలుగు భాషా దినోత్సవాన్ని ఆగస్టు 29వ తేదీన జరుపుకుంటున్నాం. సో నెక్స్ట్ జాతీయ అంశాలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. చునాటి తరువాతి తరం స్టార్టప్ ఛాలెంజ్, చునాటి. సో ఇది నెక్స్ట్ జనరేషన్ స్టార్టప్ ఛాలెంజ్ అండి. చునాటి అనేటువంటిది నెక్స్ట్ జనరేషన్ స్టార్టప్ ఛాలెంజ్. సో దీన్ని రీసెంట్గా మన భారతదేశం యొక్క ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి శ్రీ రవిశంకర్ ప్రసాద్ ప్రారంభించడం జరిగింది. శ్రీ రవిశంకర్ ప్రసాద్ దీన్ని ప్రారంభించారు. సో ఎందుకంటే ఈ స్టార్టప్ కంపెనీస్ కనుక మనం తీసుకున్నట్లయితే, స్టార్టప్ కంపెనీస్ అనేవి ప్రధానంగా ఎక్కువగా ఉద్యోగ కల్పన చేసేటువంటి కంపెనీస్. సో కాబట్టి వీటిని ప్రోత్సహించడం కోసంగా వీటికి దీని ద్వారా రుణాలు అందించడం జరుగుతుంది. చునాటి అనేటువంటి నెక్స్ట్ జనరేషన్ స్టార్టప్ ఛాలెంజ్ ఏదైతుందో, సో దీని ద్వారా వీటికి రుణాలు అందించడం జరుగుతుంది. సో వీటిలో ముఖ్యంగా గుర్తించినటువంటి ప్రాంతాలను తీసుకుంటారు. ఈ గుర్తించినటువంటి ప్రాంతాల్లో ఓవరాల్గా 300 స్టార్టప్స్ని వీళ్ళు కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. సో 300 స్టార్టప్స్ని తీసుకుంటారు. ఈ 300 మంది స్టార్టప్స్ని వారికి ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. 20 లక్షల రూపాయలు ఇస్తారు. సో వాటితో పాటు ఇతర సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ చునాటి నెక్స్ట్ జనరేషన్ స్టార్టప్ ఛాలెంజ్ పోటీ ఏదైతుందో, ఈ నెక్స్ట్ జనరేషన్ స్టార్టప్ ఛాలెంజ్ పోటీ కోసంగా మన భారత ప్రభుత్వం 95.03 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. సో ఈ 95.03 కోట్ల రూపాయలని నెక్స్ట్ 3 ఇయర్స్లో ఖర్చు చేయడం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రామ్ కింద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ విల్ ఇన్వైట్ స్టార్టప్స్ ఇన్ ఫాలోయింగ్ ఏరియాస్ ఆఫ్ వర్క్. సో ఏవైతే మన భారతదేశంలో స్టార్టప్ కంపెనీస్ ఉన్నాయో, ఈ స్టార్టప్ కంపెనీస్ ఈ వర్క్లో, ఈ కేటగిరీలో పనిచేసేటువంటి వాళ్ళని ఇన్వైట్ చేయడం జరిగింది. సో మొదటి వచ్చేసి ఎడ్యుకేషన్ టెక్నాలజీ కేటగిరీ, తర్వాత అగ్రిటెక్ కేటగిరీ, ఫిన్టెక్ సొల్యూషన్స్ ఫర్ మాసెస్, ఇవి కేటగిరీస్. సో తర్వాత సప్లై చైన్, లాజిస్టిక్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ మేనేజ్మెంట్ కేటగిరీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రిమోట్ మానిటరింగ్ కేటగిరీ, మెడికల్ హెల్త్ కేర్, డయాగ్నోస్టిక్, ప్రివెన్షన్ అండ్ సైకలాజికల్ కేర్ కానీ, జాబ్స్ అండ్ స్కిల్లింగ్, లింగ్విస్టిక్ టూల్స్ అండ్ టెక్నాలజీస్. సో ఈ విధంగా ఈ కేటగిరీస్లో వీళ్ళకి అవార్డ్స్ అనేవి ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ అమౌంట్ అనేది వీరికి ఇవ్వడం జరుగుతుంది ఈ కేటగిరీలో. ఓకే, సో స్టార్టప్స్కి అవార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఈ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ పర్సన్స్ ఇన్ న్యూస్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కనుక మనం చూసినట్లయితే, కెవిస్ మేయర్ టిక్ టాక్ సిఇఓ పదవికి రాజీనామా చేయడం జరిగింది. సో టిక్ టాక్ అనేది ఆల్ ఆఫ్ యూ నో ఐ థింక్ షార్ట్ వీడియో యాప్. సో చైనాకి సంబంధించినటువంటి యాప్. సో దీన్ని మన భారతదేశం నుంచి ఆల్రెడీ బ్యాన్ చేయడం జరిగింది. సో దీంతో పాటుగా టోటల్ 59 యాప్స్ని మన భారత ప్రభుత్వం రీసెంట్గా బ్యాన్ చేయడం జరిగింది. సో ఆ 59 యాప్స్లో ఒకటి టిక్ టాక్. సో ఈ టిక్ టాక్ యొక్క ప్రస్తుత సిఇఓ కెవిస్ మేయర్. సో ఈ కెవిస్ మేయర్ రీసెంట్గా తన యొక్క పదవికి రాజీనామా చేయడం జరిగింది. సో ఎందుకు ఇతను రాజీనామా చేస్తారంటే, యాక్చువల్గా మన భారతదేశం లాగానే అమెరికా దేశం కూడా ఈ టిక్ టాక్ ఏదైతే ఉందో, టిక్ టాక్ని అమెరికా దేశానికి చెందినటువంటి ఒక కంపెనీకి అప్పగించాలి మొత్తం ఆపరేషన్స్ అని చెప్పేసి, సో కంపెనీగా అప్పగించాలని చెప్పేసి అమెరికా దేశం యొక్క ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం జరిగింది.
సో ఈ టిక్ టాక్ యొక్క పేరెంట్ కంపెనీ బైట్ డాన్స్. సో ఈ బైట్ డాన్స్ ఈ ఆపరేషన్స్ మొత్తం కూడా అమెరికన్ కంపెనీకి విదిన్ 90 డేస్ లో అప్పగించాలి, లేకపోతే టిక్ టాక్ ని అమెరికా నుంచి బ్యాన్ చేస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. సో ఈ ప్రెజర్ కారణంగా ఇప్పుడు టిక్ టాక్ యొక్క సీఈఓ అయినటువంటి కెవిన్ మేయర్ తన యొక్క పదవికి రాజీనామా చేయడం జరిగింది. సో అయితే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో టిక్ టాక్ యొక్క జనరల్ మేనేజర్ గా ఉన్నటువంటి వెనిసా పాపాస్ ప్రస్తుతం దీనికి తాత్కాలిక ప్రాతిపదికన సీఈఓగా నియమితులవడం జరిగింది. సో నెక్స్ట్ ఇతర రాష్ట్రాలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. ఆరోగ్యకరమైనటువంటి శరీరం, ఆరోగ్యకరమైనటువంటి మనసు, ఫిట్నెస్ ప్రచారం, హెల్దీ బాడీ హెల్దీ మైండ్ ఫిట్నెస్ క్యాంపెయిన్. సో దీన్ని మన భారతదేశంలో రీసెంట్ గా తీసుకురావడం జరిగింది. సో దీన్ని స్టార్ట్ చేసినటువంటిది మన భారతదేశంలో ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీ యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దీన్ని ప్రారంభించడం జరిగిందండి. ఓకే, సో కేజ్రీవాల్ దీన్ని ప్రారంభించారు ఢిల్లీలో కేజ్రీవాల్. సో ఆరోగ్యకరమైనటువంటి శరీరం, ఆరోగ్యకరమైనటువంటి మనస్సు, ఫిట్నెస్ ప్రచారం. సో ఇది ఫిట్నెస్ క్యాంపెయిన్. సో కాబట్టి మనం శరీరం ఆరోగ్యంగా ఉంటే ఆ మనసు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. సో కాబట్టి వీటన్నిటి కోసం తప్పనిసరిగా ఫిట్నెస్ కార్యక్రమాలు అనేవి చేయాలి. సో తప్పనిసరిగా ఎవ్రీడే దీనికి సంబంధించి 1 అవర్ ఆర్ హాఫ్ అన్ అవర్ కేటాయించుకొని ఆ ఫిట్నెస్ కార్యక్రమాలు అనేవి చేయాలని చెప్పేసి ఈ విధంగా ఈ క్యాంపెయిన్ తీసుకురావడం జరిగింది. సో దీని ద్వారా ఏమవుతుందంటే మనకి పర్టికులర్గా మనం ఆరోగ్యకరంగా ఉంటే మన యొక్క ఇమ్యూనిటీ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి COVID-19 ఇలాంటి డిసీజెస్ బారిన పడకుండా మనం మనల్ని రక్షించుకునే దానికి అవకాశం ఉంది. సో కాబట్టి దీనికోసం పర్టికులర్గా ఈ ఆరోగ్యకరమైనటువంటి శరీరం, ఆరోగ్యకరమైన మనసు, ఫిట్నెస్ ప్రచారాన్ని ఢిల్లీ యొక్క ముఖ్యమంత్రి కేజ్రీవాల్ రీసెంట్గా ప్రారంభించడం జరిగింది. సో దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్ అండ్ దేర్ ఆర్ సమ్ ఎంసీక్యూస్. సో ఎంసీక్యూస్ మనం నెక్స్ట్ క్లాస్లో తీసుకుందాం. సో ఆ క్లాస్ కూడా నెక్స్ట్ మీకు వెంటనే ఉంటుందండి. సో తప్పకుండా ఆ క్లాస్లో కూడా జాయిన్ అవ్వండి. సో అండ్ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఆల్సో షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ బ్రెయిన్ బజ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్, ఇఫ్ యూ హావ్ ఎనీ క్వరీస్ ప్లీజ్ కామెంట్ ఇన్ ది బిలో కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ వెరీ మచ్.